కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇటీవల కాలంలో అనేక మంది అగ్రనేతలు చేరారు. వారికి టికెట్లు సర్దుబాటు చేయడంతో నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానికి చంద్రబాబు టికెట్ కేటాయించలేకపోయారు. దాంతో వారు జనసేన పార్టీలో చేరి కుటుంబ సభ్యులంతా ఓ ఎంపీ ముగ్గురు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి దిగారు. వీరి పోటీ తమకు ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ముందు నుంచి ఉజ్జగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే వారు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఉపసంహరణకి 2 రోజులు గడువు ఉంది. దీంతో మరోసారి ఎస్పీవై రెడ్డి కుటుంబానికి సర్ది చెప్పేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎస్పీవై రెడ్డి కూతురు సజ్జల సుజాతకి అమరావతికి ఆహ్వానించి సుజనా చౌదరి కమిటీ రాజీ ఫార్ములా ప్రతిపాదించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎస్వై రెడ్డి కుటుంబానికి ఎమ్మెల్యే పదవి ఇస్తామని ప్రతిపాదించారు, లేదా ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. దీనిపై ఎస్పీవై రెడ్డి కుటుంబీకులు ఎలాంటి స్పందన ఇంకా వ్యక్తం చేయలేదు. అసంతృప్తి భరించి రావడానికి టీడీపీ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల రెబల్ అభ్యర్థులను బరిలోకి తెప్పించుకోగలిగారు. కర్నూలు జిల్లాలో ఎస్పీ రెడ్డి కుటుంబాన్ని మాత్రం ఇంకా ఒప్పించలేకపోయారు. ఎస్పీ రెడ్డి కుటుంబానికి కుమార్తెని అమరావతి పిలిపించి మరీ మాట్లాడారు. నంద్యాలలో చంద్రబాబు కూడా ఎస్వీ రెడ్డి కుటుంబానికి బహిరంగ ఆఫర్ ఇచ్చారు. నంద్యాల పర్యటనకు వెళ్ళినటువంటి ఆయన చంద్రబాబు కూడా బహిరంగ సభలో ఎస్వీ రెడ్డి కుటుంబానికి ఆఫర్ ప్రకటించారు. ఆయన అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కొన్ని సమీకరణ వల్ల టికెట్ కేటాయించడం కుదరలేదని, కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తానని, కలిసి రావాలని కోరారు. దీన్ని ఎస్పీవై రెడ్డి కుటుంబం చర్చలు జరుపుతోంది. తాజాగా టీడీపీ మద్దతు ప్రకటించి నామినేషన్ ఉపసంహరించుకుంటారు అని ఆసక్తిగా చర్చ జరుగుతోంది.